వెల్కమ్ టు టాప్ న్యూస్. తెలంగాణలో తమ లోక్సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇద్దరు పేర్లు ఉన్నాయి. తెలంగాణలో వరంగల్ లోక్సభ స్థానానికి ఆరుగురు రమేష్, ఖమ్మం నుంచి తాండ్రా వినోద్రావు అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. మార్చి 2న విడుదల చేసిన తొలి జాబితాలో బీజేపీ 9 మందిని ఖరారు చేసింది. 2 జాబితాలో 6 అభ్యర్థులను ప్రకటించింది. విడుదల చేసిన 3 జాబితాలో 2 పేర్లతో కలుపుకుని తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లుంది. ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఏపీలో పోటీ చేస్తే తమ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి, నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. కాగా నరసాపురం సీటు బీజేపీ తనకే ఇస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర నిరాశకు గురయ్యారు. నరసాపురం ఎంపీ టికెట్ ను బీజేపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి ఇచ్చింది. ఇక ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి అధిష్టానం రాజమండ్రి సీటు కేటాయించింది. సీఎం రమేష్ అనకాపల్లి సీటు దక్కించుకున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి లోక్సభ బరిలో దిగుతున్నారు. ఆయనకు అధిష్టానం రాజంపేట ఎంపీ స్థానం కేటాయించింది. ఏపీలో పొత్తు కారణంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు 7 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో 11 అభ్యర్థులను ఖరారు చేశారు. తద్వారా జనసేన పార్టీ ఇప్పటి వరకు 18 అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా విశాఖపట్నం, సౌత్, పాలకొండ, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తొలుత 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేనని మరో ఇతరని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అటు కాకినాడ లోక్సభ స్థానానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. పోలీసులు గత 3 వ్యవధిలో 4 తన కాన్వాయ్లోని వాహనాలను తనిఖీ చేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్ష నేతల వాహనాలనే తనిఖీ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నేతల వాహనాలు పోలీసులకు కనిపించడం లేదా అని నిలదీశారు. డీజీపీ ఆదేశాలతోనే తనిఖీ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని లోకేష్ వెల్లడించారు. గత 3 4 బండిని ఆపారు. ఈ రోజు పొద్దున ఆపారు, మళ్ళీ సాయంత్రం కూడా ఆపారు. దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు, ఎందుకు నా బండి ఆపుతున్నారంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి బండి చెక్ చేయాల, ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల, ఎమ్మెల్యే బండి చెక్ చేయాల, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా నేనున్న నా బండి చెక్ చేస్తారు, జనసేన ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనన్న బండిని చెక్ చేస్తారు. ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం. చట్టాలు ఏమైనా ఉంటే అందరికి ఒకటే చట్టం ఉండాలి, అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్ష వాళ్ళకి ఒకటి అధికార పార్టీ వాళ్ళు చేస్తాం కరెక్ట్ కాదు. అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపై ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారా, ఎమ్మెల్యే గారు బండి చెక్ చేశారా, ఎమ్మెల్సీ గారు బండి చెక్ చేశారా నేను అడుగుతున్నా. 3 4 ఏనాడు నా బండి చెక్ చేయలేదు స్వామి, రోజు తిరిగి ఉండనే కదా. కావాలని నన్ను ఆపి ఎన్నిసార్లు చెక్ చేస్తారు, ఒకే రోజు 2 చెక్ చేస్తారా? ఇప్పటి ఉదయం సాయంత్రం పొద్దున అన్నగారు నాతో చెక్ చేశారు, సాయంత్రం వల్ల ఆయన బండి సెపరేట్ గా చెక్ చేశారు. అండ్ ఎస్ఐ గారు ఎటు చెప్తారండి, అధిక పై అధికారులు అంట స్పెసిఫిక్ గా నా బండి చెక్ చేయమని ఆదేశాలు ఇచ్చారంటే ఎటు చెప్తున్నారు? కానీ దానికి సమాధానం చెప్పానండి, వాళ్ళు అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి. వీళ్ళందరినీ ఎస్పెషల్ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందర నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ బర్త్రఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. అరే ఎస్ఐ గారే చెప్తే స్పెసిఫిక్గా మా బండలు చెక్ చేయమని ఆయనకి ఆదేశాలు వచ్చినాయంట, దాని మేరకే చెక్ చేశాను వాళ్ళు చెప్తాం జరిగింది. ఇంకా దానికన్నా ఆధారాలు మీకేం కాదు. ఎమ్మెల్సీ గారు బండి తనిఖీ చేశారా? హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలికెళ్ళారు? ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఎవరు? కరకట్ట కమలాసన్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన బండి చేయలా. ముఖ్యమంత్రి గారు బండి ఆపి ఇప్పుడు చెక్ చేశారు వీళ్ళు? మళ్ళీ మేము ఒకరు దొరికాం వాళ్ళకి? ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద తిరుగుతాడు అటు ఇటు ఎప్పుడో, మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు? కేవలం నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్గా శ్రీనివాస అన్న బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా? దానికి అధికారులు సమాధానం చెప్పు, అది నేను సూటిగా ప్రశ్నిస్తాం. దీనిపైన మేము పోరాడుతాం, మేము వదిలిపెట్టాం డీజీ గారిని మార్చే వరకు, మేము వదిలిపెట్టాం 100% డీజీ మస్ట్ గో, ఎస్పీ మస్ట్ గో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానిపైన మేము పోరాడతాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దగ్గర
మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది, క్లోజ్ డోర్ మీటింగ్. ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు. వాళ్ళు వచ్చారు, విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు. కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు, అతనికి ఏం పని అండి? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని? అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు, పోవాలి. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్త్రఫ్ చేయాలి. దీనిపైన గట్టిగా తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకోలేదు. నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీప్లే వస్తున్నాయి, దానికే అందులో డౌట్ ఉంది. ట్యాపింగ్ చేస్తున్నారు, తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా. అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా, ఏముంటుంది అనుకో. మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం, ఇయే ఉంటే తప్ప ఎందుకు భయపడాలో మేము. కానీ వాస్తవాలు ప్రజల ముందు మేము పెడతాం 100%. పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఏపీ అధికార పక్షం వైసీపీని వీడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరగా, చింతల్పూడి ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ లో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఎలీజా కాంగ్రెస్ సీతం పుచ్చుకున్నారు. ఎలీజాకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ టికెట్ రాని వారిలో ఎలీజా కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో చింతల్పూడి నుంచి వైసీపీ అభ్యర్థిగా కంభం విజయరాజుకు అధిష్టానం టికెట్ కేటాయించింది. దాంతో ఎలీజా హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి చెందారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ, సొంత పార్టీ నేతలపై తన పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని, తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశాలు పెట్టేవారని ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ కు నివేదించినా ఆయన పట్టించుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ లౌకికవాది పార్టీ కావడం వల్లే ఆ పార్టీలో చేరారని ఎలీజా వెల్లడించారు. తనకు చింతల్పూడి టికెట్ పై షర్మిల భరోసా ఇచ్చారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించాను. నా రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే పోస్ట్ ద్వారా కూడా నిన్న పంపించడం జరిగింది. ఈరోజు మరి గౌరవనీయులు షర్మిల మేడం గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరొకళ్ళతోటి మరి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేయటం, అలాగే శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయటానికి మరి పాల్పడ్డారు. అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు, ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను. మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను. అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఇంకా అదే కొనసాగుతూ ఉంది. అలాగే మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను పనిచేశాను. నేను పార్టీని వీడకముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన చింతలపూడి నియోజకవర్గానికి రావటం, మరి అక్కడ మీటింగ్ జరపటం, నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది. మరి ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇంకా ఉండలేను అని చెప్పి మా పార్టీ నాయకుడికి నేను ఆయనకి రాజీనామా సమర్పించడం జరిగింది నిన్నే. నా ఉద్దేశంలో మరి మన భారతదేశంలో ఉన్న పార్టీలన్నింటిలో కంటే కులాల మీద కానీ మతాల మీద కానీ బేస్ కానటువంటి పార్టీ ట్రూలీ సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ.
కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం జరిగింది. ఈ పార్టీలో మరి నేను కష్టపడతాను ఖచ్చితంగా. మరి ఈ పార్టీ మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మరి ఏ రకంగా ముందుకు సాగాలనేది మరి పార్టీ నాయకులతోటి కలిసి పనిచేసి వారందరికీ మరి నేను ఖచ్చితంగా వారి అండం తీసుకుని నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను. చిత్రపూర్ నుంచి పోటీ చేస్తాను, నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. అసలు ఆ మాట వాడలేదు కదా బ్రదర్, నేను అసలు ఆ మాట అనలేదు. నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు జనసేన నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్టసభల్లోకి రావడానికి టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. 2009లో నెల్లూరు లోక్సభ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించారని, సొంత ప్రాంతం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తనకున్న అనుభవంతోనే నెల్లూరు లోక్సభ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తానని ఆయన హామీఇచ్చారు. తమకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. తలాతోకా లేనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తనని తను చేస్తున్నటువంటి ఆరోపణలకు తను సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ అబద్ధాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వికృత చేష్టలు, వైఎస్ఆర్సీపీ యొక్క ఘన విజయాన్ని ఏ విధంగానూ ఆపలేవన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. మీరు ప్రశ్నించేటప్పుడు నేను మీ ఏ ప్రశ్నకైనా నేను చాలా సమాధానం చెప్తాను. మీరు ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తాం మీరు చెప్పండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఇచ్చినటువంటి ఆబ్జర్వేషన్స్, నేను ఆరోపణలు అనే పదం వాడట్లేదు, ఆబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆబ్జర్వేషన్స్లో ఏదైనా అసత్యాలు ఉన్నాయా, అంటే నిజాలు కానివి అవాస్తవాలు ఏమన్నా ఉన్నాయా అని నేను మిమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తాను. మీరు చెప్పండి, అవి నిజాలా నిజం కాదా, వాస్తవాలా అవాస్తవాలా. ఈ యొక్క ఎన్నికలు 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి, వాస్తవాలకి అవాస్తవాలకి, నిజాలకి అబద్ధాలకి జరుగుతున్నటువంటి పోరాటం. దాంట్లో ఎవరు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు, ఎవరు ఈ అనైతిక యుద్ధాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? మొట్టమొదట నేను ఇక్కడ ఉండను, ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి ఈ ఊర్లో ఉండడు కనిపించడు అన్నటువంటి ఆరోపణ చేసింది తెలుగుదేశం పార్టీ. ఛోటా మోటా నాయకులందరూ ఉన్నారు ఇక్కడ, వీధి రౌడీల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు, శాసనసభకి ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది? మీ ప్రశ్నకు జవాబు చెప్తాను. వ్యవస్థాపక ఏంటది, ఎక్కడ వ్యక్తిగత ఆరోపణలు? ఈరోజు నేను చెప్పిన దాంట్లో బ్రెజిల్కి సంబంధించి మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసిన దాంట్లో ఏదైనా నేను చెప్పినటువంటి ఆబ్జర్వేషన్లో ఏదైనా అవాస్తవం ఉందా? ఎవరి పట్లైనా వ్యక్తిగత ఆరోపణ ఉందా? సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీలో సత్యాలన్నీ కూడా బయటపడతాయి, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. నేను చెప్పింది కానీ తప్పైతే అప్పుడు ప్రశ్నించండి. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు టీడీపీకి చెందిన వాళ్ళు కాదా, అవునా కాదా? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కాదా? నేను ఎక్కడా కూడా అవాస్తవాలు చెప్పలేదే మీకు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. చంద్రబాబును కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మందకృష్ణ ఈ సందర్భంగా 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకు అందజేశారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నిర్ణయించినట్టు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. సీట్ల కేటాయింపులో జగన్ మాదిగలను మోసం చేశారని వెలుపడ్డారు. కానీ చంద్రబాబు మాదిగలకు 14 సీట్లు కేటాయించారని కొనియాడారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్త సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఎంఆర్పీఎస్ నాయకత్వం మీద ఉన్నది కాబట్టి ఆ సూచన చేయాల్సి వచ్చిందని కూడా మేము దృష్టి పెట్టుకుంటాం. అంటే మాదిగల సంక్షేమము ఆ సంక్షేమానికి పెద్ద పెట్టేస్తున్న క్రమంలోనే జాతి కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం నియమించే నియామకాల్లో భాగస్వాములు అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావించి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాడు. 12 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి ముందే కాకుండా దాదాపు 100 మందితో కూడిన మా రాష్ట్ర కమిటీ సమావేశం ముందే, రాష్ట్ర కమిటీ ప్రతినిధుల ముందే ఆయన వర్గీకరణతో పాటు మొత్తం అన్నిట్లోనూ మాదిగల్ని ముఖ్యంగా ఎంఆర్పీఎస్ కార్యకర్తల్ని భాగస్వామ్యం చేస్తానని చెప్పి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అది ఎగ్జిక్యూటివ్ ముందే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి మేము ఆయన కండగా నిలబడక తప్పదు. మరొక విషయం, రాజకీయ ప్రాతినిధ్యం గురించి కూడా చర్చించాం. ఖచ్చితంగా ఇప్పుడు 4 లోక్సభ స్థానాల్లో 1 బాపట్ల మాదిగలకు ఇవ్వడం జరిగింది టీడీపీ. అదే సమయంలో తిరుపతి సీటు బీజేపీకి అలయన్స్లో పోవడం జరిగింది. అక్కడ కూడా బీజేపీలో కూడా మాదిగలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లా మాదిగలకి వస్తే ఆంధ్రప్రదేశ్లో 4 SC పార్లమెంటరీ నియోజకవర్గం 2 మాదిగలకు అలయన్స్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మాకు సమభాగం వచ్చినట్టు అవుతుంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ అలయన్స్లో జనసేనకు బీజేపీకి పోయిన స్థానాలు మినహాయిస్తే మొత్తం 29లో బీజేపీకి జనసేనకు ఎస్సీ నియోజకవర్గాలు 4 పోయినట్టుగా అర్థమవుతుంది. అందులో మిగిలింది 25 సీట్లు అనుకుంటే ఆ 25లో 14 ఇప్పటికే టీడీపీ మాదిగలకు కేటాయించినట్టుగా స్పష్టంగా ఉన్నది. అట్లనే జనసేన తీసుకున్న దాంట్లో కూడా మా భాగస్వామ్యం కావాలని మేము అడుగుతున్నాం. బీజేపీ తీసుకునే సీట్ల కాడ కూడా మా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అలయన్స్లో భాగంగా మీరు తీసుకున్న 20-21లో 3 SC స్థానాలు కోరుకున్నట్టుగా మాకు తెలిసింది. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అదే సమయంలో పి గన్నవరం కోరుకోవడంతో పాటు కడప జిల్లాలో ఉండబడే రైల్వే కోడ్ను కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తున్నది. అయితే మీ పరిశీలనలో, మీ అభ్యర్థుల పరిశీలనలో 3కు 3 మాలల్నే పరిశీలించినట్టుగా అర్థమవుతున్నది. అట్లా కాకుండా సామాజిక న్యాయం గురించి మాట్లాడే మీరు, సామాజిక న్యాయం గురించి మాట్లాడే మీరు మాలలకు మాదిగలకు కూడా సమానమైన అవకాశాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విషయంలో ఖచ్చితంగా ఇటు గన్నవరంలోగో అదే సమయంలో రైల్వే కోడూరులో మాదిగలకు జనసేన ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా నిర్ణయానికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 3కు 3 మాల సామాజిక వర్గానికి ఇస్తే మీరు సామాజిక న్యాయాన్ని విస్మరించినట్టు అవుతుంది. 3లో మా భాగస్వామ్యం ఇస్తే. కోట్లు ఖర్చు పెట్టి ఇతర పార్టీల నేతలపై సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, వివేక కుమార్తె సునీతపై సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్ ట్యాపింగ్ విచారణ తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్షాల నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇష్టారీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో, వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్న తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ని, యూట్యూబ్ ఛానల్స్ని కొనుగోలు చేసి, కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది, ఆ ఛానల్స్ లోగో మీదనే ఉంటాయి, కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తనం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పెయిడ్ ఆర్టిస్టులది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం కూడా ప్రయత్నం చేసే పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ శర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టా రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఉచ్చే నీచాలు మరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు వ్యవహరిస్తున్న విధానం ఎంత బాధాకరం అంటే, ఆఖరికి సాక్షి పత్రిక, సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు శర్మిల గారి మీద, చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇష్టా రీతిగా వేధిస్తున్నటువంటి తీరు, మానసికంగా భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారో ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ఏవగించుకుంటూ ఉన్నారు. అయినా కానీ నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తారు. కోవూరు ఎమ్మెల్యే మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం, అత్యంత దారుణం. ఎంత విచిత్రం అంటే, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతుంది. జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థులకి తగాదాలు పెట్టే పరిస్థితి, ఇది కుట్ర కాదా అని అడుగుతున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడా కూడా ఫలాన అభ్యర్థిని పెట్టు, ఫలాన అభ్యర్థిని ఉంచు, ఫలాన అభ్యర్థి తీ అని చెప్పలేదే. ప్రసన్నకుమార్ రెడ్డి గారు, నాకు తెలిసి నేను చెప్తున్నా, మీరు 90లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 93లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి గారి పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దండమని పెట్టి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం వెన్నుపోటు అయితే, మీరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా పార్టీలు మారారే, దీన్ని ఏమనాలా? ఇకపోతే ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఏడాది క్రితమే ఫోన్ ట్యాపింగ్ చెప్పా, ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఈరోజు తెలంగాణలో ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది, దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తప్పవు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తున్నారు, అన్ని లక్షలతో గెలవబోతున్నా, ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని చెప్పాను. విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడగదలుచుకున్నాను, అయ్యా మీకు ఇంకా 4 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది, నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారు 4 సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి, అప్పుడు ఏదైనా మాట్లాడు. వాస్తవానికి కళాకారుడు తన నైపుణ్యాన్ని జోడిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ప్రముఖ నటుడు బ్రహ్మానందం అన్నారు. శ్రీ కళాక్షేత్ర ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 202 మంది కళాకారులు గీసిన శ్రీ వెంకటేశ్వరుని చిత్రాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. లలిత కళల్లో నైపుణ్యం సాధించడం అందరికీ సాధ్యపడదని, అమ్మవారి ఆశీస్సులు ఉన్నవారే రాణించగలరన్నారు. చిత్రకళాకారులు వేసినటువంటి ఈ చిత్రాల్లో 202 చిత్రాల్ని ఒక పుస్తక రూపంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన కలగటం అది చాలా అరుదైన విషయం. వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. ఇందులో చిత్రలేఖనం అనేది ఒకటే, ఆర్టిస్ట్ 1, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒక్కటే, కళాకారులు చాలామంది ఉంటారు. ఈ కళాకారులు తారతమ్యం మనం పెట్టుకుందే తప్ప, ఆయన పెద్ద కళాకారుడు, ఈయన చిన్న కళాకారుడు, ఆయన ఇంత కళాకారుడు, ఈయన ఇంత కళాకారుడు అని కాదు. సూర్యుడికి ఉన్న వెలుగు సూర్యుడికి ఉంటుంది, మిణుగుడు పురుక్కున్న వెలుగు మిణుగుడు పురుక్కుంటుంది. ఏదైనా కాంతినిచ్చేదే,
నా కళ నాది, నా శ్రావత నాది, నా టాలెంట్ నాది, నా నైపుణ్యం నాది. మిగతా వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించి చాలా గొప్ప వాళ్ళు అయితే అయి ఉండొచ్చు. ఈ పుస్తకం మీద ముఖ చిత్రం వేసినటువంటి బీకేఎస్ వర్మ గారు ఉన్నారు. ఆయన బుక్కవరపు కృష్ణసాగర వర్మ ఆయన పేరు, బెంగళూరు. ఆయన 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, ఐ మీన్ చిత్రాన్ని చిత్రీకరించడం కంటే రచించి అది మా ఇంట మా నట్టింట ఉంటుంది. ఇప్పుడు ఆయన వేసినటువంటి బొమ్మ ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా వేశారంటే ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ప్రధానంగా మన ఈ కళాశాలలో, యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని, శిల్పాలను, వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్. లలిత కళలు అంటే లలితములైన కళలు అంటే చాలా మృదువుగా ఉండేటువంటి కళలు, శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, నటన. ఈ 5 కళలు అందరికీ అబ్బం. ఎవరికి అబ్బుతాయంటే లలిత కళలు ట్రాన్స్లేషన్ అనుకుంటారు కానీ కాదు, లలిత గాయత్రి యొక్క అంశ చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు. అది అందరికీ అబ్బదు, అతి తక్కువ మందికి, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకే అబ్బుతుంది. అమర శిల్పి జక్కన్న తన శిల్పాన్ని మీకు ఇప్పటికీ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే శిల్పులకి గడ్డం, మీసాలు, ఒక రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు ది డోంట్ కేర్ అబౌట్ బాహిరంగా ఉండేటువంటి వాళ్ళ ఆకృతికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు హడివేడి టెంపుల్, హరప్ప టెంపుల్ ఇక్కడ ఆ దగ్గరికి వెళ్తే ఒక అంగుళంలో ఉన్నటువంటి ఒక చిన్న శిల్పం, ఒక ఒక బార్డర్ అలా ఉంటుందన్నమాట. ఒక స్త్రీ అలా నాట్యం చేస్తున్న భంగిమ రూపంలో ఉంటే ఆ భంగిమకి అంత అంగుళంన్నరలో ఉన్నటువంటి ఆ బొమ్మకి ముక్కు మీద పుడకుంటుంది. విశాఖ నగరంలో నిషేధిత ఈ సిగరెట్లు పట్టుబడడంతో కలకలం రేగింది. ఈ కేసులో 2 పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప కేసు వివరాలను ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ట్రస్ట్ హౌస్ అధికారులు ఇటీవల నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలను నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 3 ఈ సిగరెట్లు దొరికాయి. ఈ విషయమే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నగరంలోని మీరా కలెక్షన్ సమీపంలోని ఫుట్పాత్ పై ఈ సిగరెట్లు విక్రయిస్తున్న సన్నీ కర్ణాని, దస్పల్లా హిల్స్ రోడ్డుపై దేజాబు రెడీమేడ్ క్లాత్ షాప్ నిర్వహిస్తున్న షబీబ్ ఖాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 743 ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 22 లక్షలు ఉంటుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కో సిగరెట్ నిందితులు 3,000 విక్రయిస్తున్నారు. ఈ నిషేధిత ఈ సిగరెట్లలో ప్రాణాంతకమైన మత్తు పదార్థం నికోటిన్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులపై తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ సిగరెట్లు బ్యాటరీ కలిగి ఉంటాయని, రీఛార్జ్ చేసుకోవచ్చని జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. బుల్లెట్ కలిగి ఉన్నట్టు సాయంత్రం వరకు చూసి ఆ తుపాకీలో తన ట్రావెల్ ఆఫీస్లో ఎవరికీ తెలియకుండా ఉంచేటప్పుడు దాచి ఉంచినందుకు తెలియపరిచినారు. సో ఇక్కడ బేసికలీ ఏమంటే యాజ్ పర్ హిజ్ వర్షన్ ప్రస్తుతంగా ఒక కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి, సింగ్ బూమ్ ఆఫ్ జార్ఖండ్ నుంచి అనే వ్యక్తి, ఈ శ్రీకృష్ణ ట్రావెల్స్ బెంగళూరు ట్రావెల్స్ ఒక బస్ బుక్ చేసుకుని ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర అనుమానాస్పదంగా తిరిగి ఆయన ప్రకారంగా ఎక్కువ తాగి ఉన్నాడని, అనుమానాస్పదంగా చెక్ చేయగా ఆయన బ్యాగ్ వదిలేసి పారిపోయినట్టు, ఆ బ్యాగ్లో ఈ ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఇది దిస్ ఇస్ మేక్ ఇస్ 7.65 ఇంకోటి దిస్ ఇస్ ద రివాల్వర్. సో ఈ 2 రివాల్వర్ బోత్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్, అంటే 2 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. దీంతో 2 లైవ్ రౌండ్స్ కూడా ఆ బ్యాగ్లోనే ఉందని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఎంటీ క్యాటరేజ్ కూడా. సో ఇక్కడ ఆయన దాచిపెట్టినట్టు పోలీసులు చెప్పకుండా దాచిపెట్టింది కూడా నేరంగా పరిగణించి మేము ఈ వ్యక్తిని ఇప్పుడు కస్టడీ తీసుకున్నాము. సో ఈ కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి అచ్యుతి కోసం జార్ఖండ్కి మన టీం వెంటనే బయలుదేరి, సో తదుపరి లీడ్స్
ప్రజెంట్లీ సెలింగ్ దట్ టూరిజం ఆఫ్ జార్ఖండ్ అని ఆయన బస్ టికెట్ ద్వారా మనకు తెలిసింది. ఆ రెడ్ బస్లో బుక్ చేసిన అన్ని టికెట్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటే కునాల్ శ్రీవాస్ సింగ్ ఆయన మొబైల్ ఫోన్ నెంబర్ కూడా అన్ని తదుపరి మనకి సమాచారం అన్ని అందించాలి. తదుపరి దర్యాప్తు భాగంగా ఇది సప్లై చేయండి ఫ్రమ్ జార్ఖండ్ ఫర్ ఎక్స్పోజింగ్ జార్ఖండ్ వరకు. లాస్ట్ ఇయర్ మార్చ్ 15th మార్చ్ 2023 ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్. లేదు ఫోటోలు ఉన్నాయి మొబైల్లో అయితే ఫోటో గిట్టా తీసుకున్నారు. తదుపరి దీని ప్రస్తుతం ఎవరినైనా బెదిరించడమో లేదా అమ్మడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడో లేదు. ఇది కూడా బ్యాగ్లో ఇలాగే ఉంది కానీ అది కునాల్ శ్రీవాస్తో దొరికితేనే మనకి బ్యాగ్. సో బ్యాగ్లో ఎంప్టీ క్యాటరేజ్ ఈయన మేనేజర్ వర్కింగ్ అండ్ ట్రావెల్స్ ఏజెంట్స్ కృష్ణ ట్రావెల్స్ మేనేజర్గా పనిచేస్తుంది. ఇవన్నీ దేశీ తయారీ కేంద్రంలోనే తయారవుతుంది. దానికి మన టాస్క్ ఫోర్స్ ఉంటుంది సిటీలో, టాస్క్ ఫోర్స్ సమాచారం సేకరిస్తూ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఏమున్నాయని చూడడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం సిటీలో. సో ఏమంటారు సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.